పిటిషన్ మీద మొత్తం వాదనలన్నీ కూడా వింటున్నారు కాబట్టి మరి సుప్రీంకోర్టు ఎటువంటి వాదనలు విన్న తర్వాత తీర్పు ఇవ్వబోతుంది అనే చూడాలి. అయితే ముకుల్ రోహతి ఎవరైతే ఉన్నారో సిఐడి తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహతి మాత్రం చాలా స్ట్రాంగ్ గానే వర్తించనే వర్తించదు, 17A ఏదైతే ఉందో 17A మాత్రం దీంట్లో ఈ మొత్తం వ్యవహారంలో వర్తించనే వర్తించదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఇప్పుడే అందుతున్న మనకు బ్రేకింగ్ చూసుకోవచ్చు, చాలా వరకు కూడా ఒకటి ఏదైతే చంద్రబాబుకు వర్తించినా మిగతా సెక్షన్లు వర్తించ ఒకటి ముకుల్ రోహతి తన వాదనలు వినిపించేటప్పుడు అవినీతి కేసులో 17A ఏదైతే ఉంటుందో 17A చంద్రబాబుకి వర్తించినా మిగతా సెక్షన్లు వర్తించవు. చాలా చాలా ఇది అంటే ఒకటి ఆయన ఏంటంటే ఒకటి జరుగుతున్నటువంటి వాటిలో ముకుల్ రోహతి తన వాదనలు వినిపించేటప్పుడు ఓకే ఒకవేళ 17A అనేది చంద్రబాబుకు వర్తించింది అని అనుకున్నా సరే మిగిలిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వర్తించినా మిగిలిన సెక్షన్స్ ఏమాత్రం కూడా వర్తించవు, మిగతా సెక్షన్స్లో వర్తించదు అది ఒకటి చెప్తున్నటువంటి విషయము. సో ఈ నేపథ్యంలోనే 17A పైన ఎందుకని ఇంత అంటే ఒకటే 17A అనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కేసు విషయంలో ఒకవేళ వర్తిస్తే మాత్రం ఇంకా అయిపోయింది కేసు, ఇంకా కథ ఇంకా ఈ కేసుకు సంబంధించి ఏమి ఇంకా మా ఇది అంటారు కదా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు. సో ఆ విధంగానే మొత్తం వ్యవహారానికి సంబంధించి మాత్రం 17A అనేది ఇక్కడ అప్లికబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే వస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి హరి సాల్వే ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లూత్రా వీళ్ళిద్దరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టులో చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్. సో ఈ నేపథ్యంలోనే హరి సాల్వే తన వాదనలు ఇప్పటికే వినిపించారు, 3 times వినిపించారు, సిద్ధార్థ కూడా తన వాదనలు కూడా వినిపించారు కాబట్టి. సో ఇక నెక్స్ట్ ఇప్పుడు ముకుల్ రోహతి ఎవరైతే ఉన్నారో అంటే సిఐడి తరఫున ఉన్నటువంటి ముకుల్ రోహతి తన వాదనలు కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆల్మోస్ట్ ఆయన స్టార్ట్ చేశారు, ఇప్పటికే 40 minutes అయింది ఆయన స్టార్ట్ చేసి ఇంకొక 10-15 నిమిషాల వరకు కూడా అంటే 3 గంటల వరకు కూడా ఆయన వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ కౌంటర్గా కూడా మొదలవుతుంది. కౌంటర్ అంటే ముకులు దీనికి సంబంధించి ముకులు చెప్పినటువంటి వాదనలు అన్నిటి కూడా కౌంటర్గా హరి సాల్వే అండ్ సిద్ధార్థ లూత్రా వీళ్ళిద్దరు కూడా తన వాదనలు మొదలు పెట్టబోతారు. ఏది ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహతి అయితే వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఆయన ఫస్ట్ 17A పైన ఇక్కడైనా సరే లేకపోతే సుప్రీంకోర్టులో 17A మీదనే ఎక్కువగా వాదనలు జరుగుతున్నాయి. 482 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ రద్దు కుదరదు అంటూ కూడా ముకుల్ రోహతి చెప్పారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. 482 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం ఏదైతే వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రధానంగా చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలి. ఎఫ్ఐఆర్ని రద్దు చేశారంటే ఆల్మోస్ట్ ఇంకా కేసు లేదు, ఏమీ లేదు. మొత్తానికి చంద్రబాబు నాయుడు అనేది ఆయన మీద ఎటువంటి అలిగేషన్ లేకుండానే 0 అలిగేషన్తో ఆయన బయటకు వచ్చేసారు. సో ఈ నేపథ్యంలో 482 సెక్షన్ కింద అయితే ఎఫ్ఐఆర్ని రద్దు చేయడం కుదరదు, అవినీతికి సంబంధించి 17A సెక్షన్ సంబంధం లేనే లేదు అంటూ కూడా ముక్కులు చెప్పుకొచ్చారు. విధానపరమైనటువంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకోవడానికి అధికారులకు వెనకడుగు వేయకుండా ఉండే ఉద్దేశంతోనే 17A ద్వారా రక్షణ కల్పించారు. అదేవిధంగా అవినీతి చట్టం కింద నమోదైనటువంటి కేసు చెల్లనప్పుడు మిగతా సెక్షన్స్ కింద ఎలా చెల్లుతుంది అంటూ కూడా ముకుల్ రోహతిని ధర్మాసనం ప్రశ్నించింది. సో ధర్మాసనం అడుగుతున్నటువంటి వాటికి కూడా ప్రస్తుతమైన సమాధానం చెప్తున్నారు. ఒకటే ధర్మాసనం అడిగినటువంటి ముకుల్ రోహతి ఎవరైతే ఉన్నారో తన వాదనలు మొదలుపెట్టినప్పుడు ధర్మాసనం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒకటే క్వశ్చన్ అడిగింది, అవినీతి చట్టం కింద కేసు నమోదైనప్పుడు కేసు చెల్లనప్పుడు మిగతా సెక్షన్ల కింద కేసు ఎలా చెల్లుతుంది. చాలా సింపుల్గా అంతే కదా. ఇప్పుడు అడిగినటువంటి ధర్మాసనం కూడా ఒకటే అడిగింది, అవినీతి చట్టం కింద నమోదైనటువంటి కేసు చెల్లనప్పుడు మిగతా సెక్షన్ల కింద కేసు ఎలా చెల్లుబాటు అవుతుంది. సో సింపుల్. సో ధర్మాసనం కూడా ప్రతి పాయింట్ను కూడా అంటే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్లో కూడా ముక్కులు చెప్తున్న ప్రతి పాయింట్ను కూడా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకోవడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్కి సంబంధించి కూడా ప్రతి పాయింట్ను కూడా వాళ్ళు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా స్టిల్ ముక్కుల్ గ్రోహతి ఎవరైతే సిఐడి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో సిఐడి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ స్టిల్ ఇంకా కూడా తమ వాదనలు కొనసాగిస్తున్నారు. ఇలా కొనసాగించడంలో భాగంగా మనం చూసుకుంటే మాత్రం అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ కూడా ముకుల్ రోహతి చేసినటువంటి ఈ వాదన ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి వాదన. ఏదో ఓకే అది చంద్రబాబు నాయుడుకి సంబంధించి కావచ్చు, లేకపోతే రేపొద్దున ఇంకొకటి కావచ్చు. మొత్తానికైతే మాత్రము ముకుల్ రోహతి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేసి ఆ కోర్టుల ద్వారా ఇటువంటి కేసులను విచారించాలి అనే అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి కేసులలో జరిగినటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో అవినీతి ఏదైతే ఉంటుందో అవినీతికి సంబంధించి విచారణ అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే మాత్రము ఒకటి అవినీతి కేసుల కిందకు వర్తిస్తుందంటే
పరిగణించండి, లేదంటే క్వాష్ చేయండి. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, జస్టిస్ త్రివేది ఎవరైతే ఉన్నారో, జస్టిస్